అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి ఏ తప్పు చేయకపోయినా ఆయన జైల్లో పెట్టడం అక్రమం అని చెప్పి ఈరోజు కళ్ళ గంతలు కట్టుకొని పదార వార్డులో గురామడ సంఘంలో మా నిరసన తెలియడం జరిగింది. మా నాయకుడు కాబోయే మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ఈరోజు నిరసన తెలిపాం. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఓ నువ్వు రెడ్డి కాదు కదా, నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్, ఏ తప్పు చేయని చంద్రబాబు నిన్న రోజు లోపల పెట్టావు నెల్లూరులో కోటి, దాదాపు నీ పార్టీ వాళ్ళు మొత్తం 10,000 కోట్లు దోచుకుంటున్నారు. నిన్న మేమంతా సైదేపురం పోయించాం, 10,000 కోట్లు దోచుకుంటున్నారు. మొత్తం దాదాపు 10 నిజవర్గాలకి మొత్తం ఖర్చు పెట్టాలంట, సారీ 4 జిల్లాలకి. దాని గురించి పట్టించుకోకుండా అది వదిలేసి దోపిడీయే దోపిడీ, నింగి అమ్మేశావు, నేల అమ్మేశావు, ఇసుక అమ్మేశావు, ఫ్లాట్లు అమ్మేశావు, అన్నీ అమ్ముకుని సిగ్గులేక చివరికి కాడ్జిని కూడా అమ్ముకుంటున్నావు. అడిగేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని అడగాలంటే పాపం ఆయన ఇంట్లో బయటికి రాడంట. సజ్జల రామకృష్ణ ఆయన ద్వారా ముడుపులు పోతే ఆయన భార్య భారతి మొత్తం సేకరిస్తుందంట. సిగ్గులేదా ముఖ్యమంత్రి అని చెప్పి నేను అడుగుతున్నా. 73 ఏళ్ళ పెద్ద ఆయన, 3 సార్లు ముఖ్యమంత్రి, కనీసం పరిపేవరా, ఏసీ ఇవ్వరా, ఒక పక్క దోమలు కొడుతున్నాయంటే ఆయన ఇబ్బంది పెడతారా? ఇది న్యాయం అని అడుగుతున్నా. బెయిల్ మీద సిగ్గు లేకుండా భారతదేశంలో ఎక్కడ ఎవరు లేరు. 5 సంవత్సరాల నుంచి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు కేంద్రం కాళ్ళు పట్టుకొని ముఖ్యమంత్రిగా ఉన్నావు. నేను నిన్ను ఒకటే అడుగుతున్నా, నీ చాప్టర్ పూర్తిగా అయిపోయింది. నువ్వు అదేమంటే Y0 175 అంటున్నావు. నేను నువ్వు అనేది ఒక దింపుడు కళ్ళం ఆశ. నాకు 58 సంవత్సరాలు, 58 సంవత్సరాలు కొన్ని వేల సవాళ్ళకి పోవుంటా, లాస్ట్లో దింపుడు కళ్ళాం అని చెప్పి లాస్ట్లో దింపుతారు. వాళ్ళు బిడ్డలు అయితే నానా నానా అని పిలుస్తారు. ఎవరు బతికిందిలే, నేను చూసిందిలే. అదే నీకు 175, నీకు వచ్చేది 5వ 10వ. ఇప్పుడున్న చంద్రబాబుని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వదిలితే, లేకుంటే నీకు గుండు సున్నా చుడతారు ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జగన్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ చూస్తే అనిల్ ఆయన ఈ కాలంలో మొత్తం దోచుకున్నాడు 50 కోట్లు. ఆయన చెప్తున్నాడు, నేను నటించి వ్యంగ్యంగా ఒక ఆయన నన్ను రేగి తిట్టాడు, ఆయనకి పాపం ఎమ్మెల్యే సీట్ ఎట్టుపోయాడు అని. నేను ఎక్కడికి బాగలేదు అనిలో, ఓ అనిలో, నేను ఎక్కడికి బాలే ఆ అనిల్, కాబోయే మంత్రి నారాయణ గారితో ఉండ
నారాయణ గారి ఎమ్మెల్యేనే ఒకటే మీ ఎమ్మెల్యేనే ఒకటే అని మేము అనుకుంటాం అంతేగాని నువ్వు చేసే కిన్నలకు డబుల్ చేయగలను నేను అంతేగాని నేను ఒకటే అడుగుతున్నా ప్రజల్ని ఒక రౌడీ కోటేస్తారా అప్పుడుది ప్రజాతి కోటేస్తారా తెలుసుకోండి రౌడీ అంటే ఆనిల్ అప్పుడుది ప్రజాతి అంటే నారాయణ గారు అందుకనే నేను చెప్తున్నా జగన్ నువ్వు చరిత్ర హీరోడు అయిపోతున్నావు చంద్రబాబును జైల్లో పెట్టే ఒక రోజులోనే జనంలో చేంజ్ వస్తుంది ఇప్పుడు పెద్దని అడిగాడు ఏడస్తా ఇప్పుడు దాకా నేను తెలుగుదేశం కోటేలా ఇప్పుడే వేస్తుండా మా చంద్రబాబు రావాలని చూడాలా నారాయణ గారు రేపు నీకు ఓటేసే దాకా నేను బతకాలన్నాడు నేను ఒకటే అన్నా నారాయణ గారికి ఇంకోసారి కూడా వేసే దాకా బతుకుతావు తప్పకుండా చంద్రబాబు వస్తాడు కడిగిన అనుమతి లాగా వస్తాడు మా చంద్రబాబుకి ఏమైనా జరిగితే ఈ రాష్ట్రంలో రక్తపాతం తప్పదని హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇంకా విడుదల చేయని సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకుడు లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అన్ని కాన్ఫరెన్సెస్లో ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు కళ్ళకి గంతలు కట్టుకొని నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అరాచకాలు బస్సులు తగులబెట్టాలు లేదంటే రైళ్లు నిలిపేయటాలు ఇట్లా చేయలా ప్రశాంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయటమే మా యొక్క ఉద్దేశం దానికి నిదర్శనం ఇదే కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు ఎక్కడికక్కడ నాయకులను అరెస్ట్ చేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం అబద్ధ కేసులు కేసున్నా లేకపోయినా పెట్టడం వాళ్ళని జైల్లో పెట్టడం ఇవన్నీ వాళ్ళకి సాధారణం అయిపోయింది అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాము ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసి ఎన్నుకుంటారు నాయకుల్ని మనం సరిగా చేయకుంటే మళ్ళీ 5 సంవత్సరాలకు దించేస్తాం అనేది వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు పూర్తిగా మర్చిపోయి ఒక అరాచక పాలన గతంలో బ్రిటిష్ వాళ్ళు ఎలా చేశారో అలా చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు ఇలాగానే అనేక కార్యక్రమాలు మహాత్మా గాంధీ అనేక స్వాతంత్ర యోధులు చేస్తే వాళ్ళు కూడా రిటైర్ చేశారు ఉప్పు సత్యాగ్రహం కావచ్చు ఇంకోటి కావచ్చు ఎన్నో చేశారు కానీ చివరికి గెలిచింది ఏంటంటే ప్రశాంతంగా శాంతియుతంగా చేసిందే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చేట్టుగా చేసి ఈరోజు మనం స్వేచ్ఛావాయులు పిలుచుకుంటున్నాం అయితే ఈ ప్రభుత్వం మాత్రం అలాగా లేదు ప్రజాస్వామ్యంలో ఉన్నట్లేదు డిక్టేటర్షిప్ అది నిలవదు ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి మన కాన్స్టిట్యూషన్స్ ప్రకారం ఎలక్షన్ జరపాల్సిందే అది ఆపే శక్తి ఎవరి చేతిలో లేదు జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్ ఆపేస్తాం పోస్ట్ పోన్ చేస్తాం నేనే ఉంటామంటే అది కుదరదు మన కాన్స్టిట్యూషన్స్ అలా చేశారు అంబేద్కర్ ఆ రోజు రాసిన రాజ్యాంగంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా ఎంపీ ఎలక్షన్ అయినా జడ్పీ ఎలక్షన్ అయినా పంచాయతీ ఎలక్షన్ అయినా 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా వాళ్ళ పదవీ కాలం పూర్తయిపోతుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు ఖచ్చితంగా 2024లో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ప్రజాస్వామ్యంగా ఓటేసి ఖచ్చితంగా ఈ పార్టీకి బుద్ధి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది మంచి సుపరిపాల అటు పేదలకు నిరుపేదలకు సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా యువతకు ఉద్యోగం రావాలంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయాలు పెరగాలంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ రావాలి ఈ రెండింటినీ తెలుగుదేశం పార్టీ సమపాళ్ళలో చూస్తూ 2 కళ్ళుగా చూస్తూ ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ మనకి ఈరోజు గుర్రాల మడుగు సంఘంలోని 230 బూతులో నారాయణ సార్ గారు తిరుగుతున్నారు. ఈరోజు నిజం గెలవాలి అనే ప్రోగ్రాం మీద 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ప్రోగ్రాం జరిగింది. కళ్ళకు గంతలు కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని నిజం గెలవాలి అనే ప్రోగ్రాం చేశారు. సార్ వచ్చినందుకు చాలామంది బాగా రెస్పాన్స్ అయ్యారు. నారాయణ సార్ గారిని
ఈసారి గెలుపిస్తామని చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సీనన గారు కూడా వచ్చారు, అనురాధ మేడం వచ్చారు, విజితా మేడం వచ్చారు, అందరూ వచ్చారు ఈ ప్రోగ్రామ్ కి 230 బూత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.